ఓకే. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2024 చంద్రబాబు నాయుడు నేను మారాను అంటున్నారు, గతంలో లాగా కాదు నేను ఇప్పుడు మారానని చెప్తున్నారు. ఇప్పుడు మరి మీరు మైనారిటీ పక్షాన మరి క్యాబినెట్లో మరి ఏంటి పరిస్థితి? అంటే ఫరూక్ గారు ఉన్నారు కదా సీనియర్, ఆయన నాకంటే సీనియర్లు. షరీఫ్ గారు అయితే అసలు ఆయన ఎప్పుడు వీడలేదు కదా పార్టీని. షరీఫ్ 40 ఇయర్స్ ఉన్నారు. తర్వాత ఆయన ఎంత వేధించారు తెలుసా మీకు, చైర్మన్గా ఉన్నప్పుడు అమరావతి ఇష్యూ మీద, అమరావతి ఇష్యూ మీద మూడు రాజధాని దాడి చేశారు ఆయన మీద మంత్రులు, ఇంక్లూడింగ్ బొత్స గారు. మూడు రాజధానులు బిల్లు నన్ను ఏదో మాట్లాడమంటే నాకు ఆయనకు అన్నగా నేను ట్రీట్ చేస్తా, నేను మాట్లాడలేదు ఆయన మీద వ్యతిరేకంగా. అదే ఒక కోపం వీళ్ళకు. మీరు ఓవరాల్గా అన్నీ చూసిన తర్వాత మైనారిటీలకి బాగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏది ఏది కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో? మైనారిటీలు ఇప్పుడు ఉన్న పార్టీల్లో టీడీపీనే. అందుకోసం మీకు మీరు చూస్తే వాళ్ళు 7 మంది కంటెస్ట్ చేశారండి వైసీపీ. ఇంత వ్యతిరేకనే వాళ్ళు అనుకున్నారు బీజేపీతో ఉన్నా ఇదే ఇంకా వీళ్ళు స్మాష్, రాయలసీమ మొత్తం స్మాష్, గుంటూరు కృష్ణాలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు స్మాష్ అనుకున్నారు, ఎక్కడ నెల్లూరులో స్మాష్ అనుకున్నారు. ఎందుకని యాక్చువల్గా బీజేపీతో డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నారు కదా, భాగస్వామ్యం పెట్టుకున్నారు కదా. ఇది తెలిసిపోయింది ముందు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను వచ్చాను, అవేర్నెస్ కల్పించారంటారు. నేను కొద్దిగా అవేర్నెస్ కొద్దిగా, బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మైనారిటీలు ఓట్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ యాక్చువల్లీ టీడీపీకి ఫస్ట్ నుంచి. ఎందుకంటే రామారావు గారు మత సామరస్యం కాపాడాడు, చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఆయన హయాంలో మత సామరస్యం కాపాడాడు. 4% రిజర్వేషన్ దగ్గర నుంచి, దుల్హన్ దగ్గర నుంచి ఆయనే ఉన్న పరిధుల్లో బీజేపీతో పొత్తు ఉన్నా కూడా ఎప్పుడు ముస్లింస్కు అన్యాయం జరగదా. ఈయన వచ్చిన తర్వాత ప్రతిదీ సిఐఏ, అది ఎంత డేంజరస్ చట్టాలండి, ఎన్ఆర్సీలు సిఐఏలు ఎంత డేంజరస్ మద్దతు ఇచ్చారు కదా, అన్నిటికి మద్దతు ఇచ్చారు, 2 మంది మద్దతు ఇచ్చారు కదా హ్యాపీగా. ఒక బీజేపీ అయిన బూచి అనే చెప్పబడి కానీ అది బ్యాక్ఫైర్ అయింది. అది నిర్బంధం వల్ల అట్లా కనపడింది. కొందరు యాంటీగా పోయారు, సరే కొందరు కాంగ్రెస్ వేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం మత సామరస్యాన్ని కాపాడింది, ప్రో ముస్లిం అనే ఫీలింగ్ ఉంది. ఒక్క బీజేపీ అనే ఒక పదము, ఎప్పుడైతే బీజేపీతో ఇతనికి అనుబంధం ఉందిరా నాయన, ఈ ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే బాబు గారే అనే ఒకటి మైండ్లో పోయిందో, ఇక ఒక్కరు గెలవాలి, ఒక్కరు గెలవాలి. మీరు చూడండి 7 మంది అవుట్ ఈసారి, 7 మంది మా వాళ్ళు 3 గెలిచారు కదా. సో దాని ఫలితము, దాని ఫలితము మా చెప్పాము. ఇప్పుడు అందరికీ తేటతెల్లమైపోయింది ఈయన ప్రవర్తన. నేను అదే చెప్పబోతున్నా మీకు, ఉన్న ముస్లింస్ కూడా నమస్కారం నాన్న ఈయనకు. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందు నుంచి మన డిస్కషన్ ఇదే, ఎప్పుడైతే ఎలక్షన్లకు ముందు బీజేపీ అది ఇదని, ఎలక్షన్ తర్వాత వెంటనే ప్రవర్తన మార్చుకునే వ్యక్తిని, మాట తిప్పాను మడమ తిప్పాను అనే వ్యక్తిని ఎలా నమ్ముతారు? ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు అలీలా గారు ఇలాంటి వాళ్ళు అబ్బా బాబు వాళ్ళు కూడా. ఇప్పుడు నేను అంటే ముందే వచ్చేసాను, నాకు తెలుసు కాబట్టి నేను 1 ఇయర్ నుంచి దూరంగా ఉన్నా వచ్చేసాను. ఇప్పుడు ఎవ్వరు కూడా ఒక్కొక్కరు అంటే ఎవరైతే అభిమానం, కొందరు రాజశేఖర్ గారి అభిమానం, నాలాంటి వాళ్ళు కొందరు రాజశేఖర్ గారిని చూసాం, సరే చూద్దాంలే చంద్రబాబు గారి కంటే ముందు రాజశేఖర్ గారిని చూసాం, చూద్దాంలే అని మాలాంటి వాళ్ళు పోయి ఉండవచ్చు. కానీ ఎప్పుడు మేము ఆయన జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసింది లేదు, ఆయన ముఖం కూడా చూసింది లేదు. ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు చూసాం అంతే. అంతే తర్వాత తర్వాత అరే ఏది మనం తర్వాత పర్సనల్గా అర్థమైపోతే మనం తప్పు చేసామని అనిపించింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి జర్నీ తెలుగుదేశం పార్టీలో? అయ్యా షరతులు లేకుండా అప్పుడు చేరాము, ఇప్పుడు చేరాము. ఏ విధంగా పార్టీ మనకు ఉపయోగించుకుంటే దానికి, సో నో ప్రీ కండిషన్స్, నథింగ్. ఇఫ్ ది పార్టీ గివ్స్ మీ దిస్ జాబ్ ఐ విల్ డూ ఇట్. సరే బేసిక్గా కొన్ని మనం మా మైనారిటీ సమస్యలు ఉన్నాయి, పోలీస్ వాడిగా పోలీస్ సమస్యలు ఉన్నాయి, అది చెప్పగలం మనం. పోలీస్ సమస్యలు కూడా ఉన్నాయి. పోలీస్ సమస్యలు అంటే ఆ టైంలో నేను ఐజీ, నేను ఒక్కడే కదా సార్, మాకు వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి వచ్చేవాడు, మాకు సరెండర్ లీవ్, ఓకే ఓకే, తర్వాత కఠిన నిధులు అలయన్స్ ఒకటి, వాళ్ళ జీపీఎఫ్లో ఎగ్గొట్టి పెళ్ళిళ్ళు చేయకుండా పెన్షన్లు, టీఏలు, డిఏలు, ఈ ఇంటర్మ్ రిలీఫ్ అయినా ఒక ఉద్యోగికి అదే శాంతి భద్రతలు బాగుండాలి అంటే వ్యవస్థ బాగుండాలి నాయన, అది కానిస్టేబుల్ దగ్గర నుంచి బాగుండాలి అదే చెప్పవద్దు. విద్యా వ్యవస్థ బాగుండాలంటే టీచర్ వ్యవస్థ బాగుండాలనే ఆ గవర్నెన్స్ అంటారు చూసారా, పాలన పాలన అంటే ఇదే, వ్యవస్థలతో కూడి ఉంది ఎట్లారా పాలన. వ్యవస్థలు వ్యవస్థలు నైజాంత బటన్ బటన్సే, అధికారం వస్తుంది ఖతం. ఐ కెన్ పుల్ ఆన్ నో అపోజిషన్,
ఈ నిర్బంధము ప్రతిపక్షం లేకుండా చేయడము బటన్ రెండే. ప్రస్తుతం ఇక్బాల్ గారు ముందు మైనారిటీల సమస్యలు, పోలీస్ సమస్యలు, అంతేనా? అంటే ఇన్ ఇన్ వాట్ ఎవర్ వే ది పార్టీ యూజర్స్ మీ అనేది. అంటే ఏం లేదు, రెండు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చారు. ఆ రెండిట్లో ఇక్బాల్ గారు ఉన్నారు అనేది కొంత ఏదో అక్కడ. ఇప్పుడు నేను రాజీనామా చేసింది ఒకటి, రామచంద్ర గారు రాజీనామా చేసింది ఒక వేకెన్సీ. అవును. సరే, కానీ అది నాకు వచ్చింది ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీలో. ఆ పార్టీ అప్పుడు కూడా సేమ్, వీళ్ళకి మెజారిటీ లేనప్పుడు అది ఏకగ్రీవమైనవి. కానీ నేను ఈ పార్టీకి వచ్చినప్పుడు నేను జూనియర్ కదా. ఓకే, ఇస్తే దట్ ఈస్ దేర్ ఇష్యూ. అదర్వైజ్ దే కెన్ యూజ్ మీ యాజ్ సమ్ అడ్వైజర్ టు మైనారిటీస్ ఆర్ సమ్ అదర్ పోస్ట్ ఆర్ జస్ట్ ఏ పార్టీ రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఇక్కడ నేను జూనియర్, నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు కదా, ముస్లిమ్స్ ఉన్నారు. సో ఈ పార్టీలో కానీ ఎంతమంది ఉన్నా ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ అయిన అనుభవం ఉంది కదా. ప్రీవియస్, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఎంట్రీ, ఇప్పుడు నేను జూనియర్ కదండి. సో ఐ కెనాట్ క్లెయిమ్ న్యాయబద్ధంగా క్లెయిమ్ చేయలేము మేము. ఎందుకంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి 15వ తేదీ గ్రీటెడ్ ఏం, ఈ నెల 15వ తేదీ వెళ్ళి వారికి అభినందన అంటే గ్రీట్ చేశారు, కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు చెప్పాడు, వచ్చి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. అంతే. సో టోటల్గా మీ జర్నీలో ఏ ముఖ్యమంత్రి దగ్గర హ్యాపీగా ఎంప్లాయీస్ కానీ లేదంటే అందరూ ఉన్నారనిపిస్తుంది మీకు, ప్రెజర్స్ లేకుండా? చట్టం చేసింది బాబు గారి దగ్గర, అంటే పర్సనల్గా పనిచేసింది. చూడటం అయితే నేను సైఫాబాద్ ఏసీపీగా ఉన్నప్పుడు 92 నుంచి సిటీలో పనిచేశాను. విజయభాస్కర్ రెడ్డి గారిని వాళ్ళు అంటే అక్కడ ఓపెన్గా మనం వినేవాళ్ళం, ఇలాంటి జర్నలిస్ట్. చెన్నారెడ్డి, చెన్నారెడ్డి టైంలో, చెన్నారెడ్డి గారి టైంలో నేను లేను, తర్వాత వచ్చా. ఓకే. నేను ఏసీపీ సైఫాబాద్గా అసెంబ్లీ ఫంక్షనింగ్ నేనే ఇన్ఛార్జ్ కదా, అసెంబ్లీ కౌన్సిల్కు అంతా నేను సెక్రటరీగా నేనే ఇన్ఛార్జ్. విజయభాస్కర్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి, వారి యొక్క నీతి నిజాయితీ గురించి, తర్వాత వారి యొక్క ఓపెన్నెస్ గురించి, ఏ విధంగా ఆయన ఎంత నిజాయితీగా ఉండేవాళ్ళు, ఎంత క్రమశిక్షణతో నిజాయితీ మాట తప్పకుండా ఉండేవాడు అనేది చెప్పుకునేవాడు. జనార్దన్ రెడ్డి గారి గురించి ఆయన గవర్నెన్స్ పాలన ఎలా ఉండేది మేము స్వయంగా చూసాం, ఇది ఉండకూడదు. తర్వాత ఒక ఒక లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఒక వ్యవస్థ కానివ్వండి, మంచి ఆఫీసర్లను పెట్టుకోవడము, ఆఫీసర్స్కు ఏ విధంగా పాలన వ్యవస్థల మీద వీళ్ళు ఫోకస్ చేసిన వాడు. ఇక తర్వాత సరే బాబు గారు, ఎస్, రివ్యూస్ ఎవరీ 3 మంత్స్ ఇన్న రివ్యూ. ఒకే ఒక మొన్న కూడా ఎల్విసిపురం గారు నేను ఒక ఛానల్లో కూర్చున్నాం, ప్రజావేదికలో జరిగింది, అది ఫస్ట్ అండ్ లాస్ట్ మీటింగ్. అంటే ఆయన షాక్ అవుతున్నాడు, ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయన సంవత్సరం గారు ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్పి ఈ రేపటి నుంచి ప్రజావేదిక పూర్తి చేస్తాం, డిమాలిష్ చేస్తున్నాడు. అదే లాస్ట్ సార్ అంటున్నాడు ఆయన. రివ్యూ మీటింగ్ నో, దట్ ఈస్ ద లాస్ట్ మీటింగ్, నో రివ్యూ మీటింగ్ విత్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్. హౌ ఇస్ ఇట్, హౌ కెన్ యూ, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 10 విషయాలు తెలుస్తాయండి. ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ రివ్యూనే అంతే కదా, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ లేకపోతే మీరు ఒంటెత్తు పోకడం అనమాట, మోనోలాగ్ ఒంటెత్తు పోకడ. నేను చెప్పాలి, ఎలక్షన్ తర్వాత కూడా ఉంటుంది పోకడా, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది పోకడా, మనకు అర్థం కావట్లేదు అంటే అర్థం చేసుకోవాలి బాబు. మీరు మాట్లాడాలి, వినాలి, ఎందుకు ఓడిపోయామో తెలియాలి మీకు. ఇప్పుడు మీరు బాబు గారి దగ్గర సిఎస్ చేశారు కదా, ఆయన 18 అవర్స్ నేను పని చేస్తాను, మీరు అందరూ పని చేయండి అంటారు, మీరు ఎత్తిరి మూళ్ళు ఉండేవాళ్ళ. అంటే మేము ఇద్దరు ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం, అదే నేను చెప్పాను కదా 12 గంటలకు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వచ్చాడు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఉండేవాడు, తర్వాత ఎమ్మెల్సీ అనుకోండి బాబు రాజేంద్ర ప్రసాద్, నేను సార్ను చూడాలా, కూర్చున్నారు ఎంఏ సర్పంచులు, సరే కూర్చోండి. మేము అప్పుడు లాఠీ చార్జీలు అలాంటివి చేయలేదే, 3 ఆంధ్రప్రదేశ్ నేనే సిఎస్ఓ కదా అప్పుడు. మేము ఇక్బాల్ గారు, మేము సార్ను చూడాల్సిందే, మేము పో మా సర్పంచులంతా వచ్చారు, సరే ఓకే కూర్చోండి. నేను సమాధానించాను, బాబు పొద్దున్నండి, ఆయన ఓకే. దెన్ ఐ డిస్టర్బ్ సీఎం, ఇదే ఇప్పుడు ఈ సీఎంను డిస్టర్బ్ చేయగలం మనం? చంద్రబాబు గారిని డిస్టర్బ్ చేస్తారు, మీరు రావాల్సిందే. వచ్చాడు, ఈ స్పోక్ టు దెమ్ ఫర్ నియర్లీ 30-40 మినిట్స్, 1 అవర్. ఎన్ని సంవత్సరాలు చేశారు సిఎస్ఓగా? 5 ఇయర్స్ చేశాను, 4 ఇయర్స్ 10 మంత్స్, 11 మంత్స్, నియర్లీ 5 ఇయర్స్ అనుకోండి. 5 ఇయర్స్. బట్ బాబు గారి దగ్గర ఉన్న మంచి ఇదేంటంటే, చంద్రబాబు గారి దగ్గర హీ విల్ లిజన్ టు యూ, యూ హ్యాడ్ దట్ లిబర్టీ టు టెల్ హిమ్. ఇప్పుడు ఒకరైనా కలవడానికి వచ్చారండి సడన్గా, ఇక్కడ మీరు నేనే కలవలేకపోయా, ఏ పోలీసు వాళ్ళకి చెప్పి లేదా నేను పోయి కలుస్తానను, సార్ మీరు పోయిన తర్వాత మమ్మల్ని మాకు క్లాస్ ఉంటుంది,
వద్దురా మీకు ఎందుకు క్లాస్ అని మేము ధర్మ దర్శనాలు కూడా చే కానీ ఆ సిఎస్ఓస్ వీ హ్యాడ్ దట్ లిబర్టీ ఎవరైనా వచ్చారు మామూలు వాళ్ళు తర్వాత బీరా బిక్కి ఒక టైం ఉండింది 4 నుంచి 5 వరకు ఎస్ వీ హ్యాడ్ దట్ లిబర్టీ ఇట్లా పొద్దున ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పొద్దున వచ్చేవారు ఆయన చంద్రబాబు గారు పొద్దున్నే వచ్చి ఓకే ఏదైనా బ్రీఫింగ్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ సీఎం ఆఫీసర్స్ ఫైల్స్ తర్వాత ఇది తర్వాత సెక్రటేరియట్ మీకు జగన్మోహన్ రెడ్డి చూడండి ఈ షెడ్యూల్ ఎప్పుడైనా చూసారా మీరు ఆఫీసర్స్ బ్రీఫింగ్ ఫైల్స్ సెక్రటేరియట్ పోవడము సచివాలయానికి ఒకసారి పోయారంట అది కూడా పోలేక వెళ్ళారని చెప్తుంటారు ఇది ఏమన్నా ప్రభుత్వం నడుస్తుందా మీకు ఏమైనా అర్థమవుతుందా నేను అదే చెప్పా ఒక ఛానల్లో హీ డస్ నాట్ నో ద ఫంక్షనింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి ఒక్కొక్క అధికారి ఏం చేస్తాడో తెలియదు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మారాను మారిన పొలిటీషియన్ నేను ఇప్పుడు అంటున్నారు మార్పు మీకు కనిపిస్తుందా ఏం మారారు అనేది అంటే మారడం అంటే ఏముంది అందులో సి ఆయన ఏమంటున్నాడు అంటే కార్యకర్తలు కొందరు ఏంటి పోయిన మాకు పోయినసారి మాకు అంత యాక్సెస్లు లేక కొన్ని మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి మిమ్మల్ని కలలేకపోయామన్నాం లేకపోతే అట్లాంటివి కొన్ని మారడం అంటే ఏమో ఇప్పుడు ఈయనకు ఆయన కాదు మారడం అంటే నాకేంటంటే నేను చూసింది కలెక్టర్లు ఎస్పీలు సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హవా కొనసాగించేవాళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు పిల్లుల్లాగా మారిపోయారు రాజశేఖర రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పుడు బహుశా అలాంటి ఆ లైన్లో అయితే ఇటువంటిది ఆయన అలో చేయడు ఇప్పుడు క్వశ్చన్ లేదు అప్పుడు అంటే హవా అంటే ఎస్ ఇది సార్ ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి అంటే అధికారుల మాట విన్నాడు అనేది ఉందనుకోండి విన్నాడు కూడా ఎందుకంటే రివ్యూల్లో దీంట్లో సరే అది అంటే అనైతికమైనవి చట్టబద్ధంగా లేనివి అవి కాదు అక్రమమైనవి కావు ఎస్ ఇది ఉండాలా సరే దాంట్లో పార్టీకి కొన్ని నష్టం వస్తాయా లేవా అవన్నీ చూడలేదు ఆయన హీ హాస్ డన్ హిస్ జాబ్ అంటే సరే అది కాకుండా కొంచెం పార్టీకి కూడా సమయం కేటాయించి ఏ విధంగా పార్టీని పటిష్టపరిచే విధానం కూడా చేయాలి అన్నది ఆయన అడుగులు కనిపిస్తున్నాయి ఈ నెల రోజులు వెళ్ళారు కదా ఆయన ఈవెంట్ ఐ మెట్ హిమ్ ఇన్ ది పార్టీ ఆఫీస్ నేను కలిసాను పార్టీ ఆఫీస్ ఆయన నేను పార్టీ ఆఫీస్కి ఇంత సమయం కేటాయిస్తా సామాన్య బ్యారికేడ్లు కూడా నో బ్యారికేడ్స్ జస్ట్ అది మేము ఉన్నప్పుడు లేదు కొంచెం కానీ బట్ ఒకటి అలిపిరి సంఘటన తర్వాత కొంచెం టైట్ ఎనర్జీ ప్రొటెక్షన్ కూడా ఇప్పుడు వచ్చింది బట్ వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు ఎనర్జీ యాజ్ సచ్ అయినా నో అంటున్నాడు బట్ స్టిల్ ఈ విధంగా కాదు అది ఇక్కడ మాకే ఆ లిబర్టీస్ ఉన్నాయండి మేము లేదు సార్ మీరు కలవాల్సిందే వచ్చాడు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్కోసారి మేము లేదు సార్ కలవాల్సిందే అనే లెవెల్లో వన్స్ ఈ కమ్స్ కూర్చోబెట్టి మేము కాఫీ గీఫీ తాపించి లేదు కల్పించి సామాన్య ప్రజలను కూడా మేము కన్విన్స్ చేసేవాళ్ళు కన్విన్స్ చేసి పంపించేవాళ్ళం చేసేవాళ్ళం కల్పించేవాళ్ళం అప్పుడు భద్రతా స్కీమ్ లేనప్పుడు మా కానిస్టేబుల్ దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఎంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన ఇచ్చారు చంద్రబాబు గారు సో అడ్మినిస్ట్రేషన్లో ఆయన అర్థం చేసుకునేవాడు ఇక్కడ మీరు ఎవరైనా ఒక సిఎస్ ఒక అధికారం ఉందా ఒక కానిస్టేబుల్ కల్పకరాలు చూడండి ఏదైనా ధనంజయ రెడ్డి చెప్పాలా ధనంజయ రెడ్డి చెప్పాలంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను మాత్రమే కొందరు తీసుకుని ఏదో కల్పించేవాళ్ళు